హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ కోనసీమ. ఈ వీడియోలో మనం చూడబోయేది రామేశ్వరం పాంబన్ బ్రిడ్జ్. పాంబన్ బ్రిడ్జ్ని చూడడానికి బెస్ట్ టైం ఎర్లీ మార్నింగ్. బస్ ఫ్రీక్వెన్సీ చాలానే ఉంటుంది. బస్సుని కరెక్ట్గా పాంబన్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆపుతారు. నేను ఎర్లీ మార్నింగ్ ఈ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. ఇదే స్టార్టింగ్ పాయింట్. వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. రామేశ్వరం నుండి పాంబన్ బ్రిడ్జ్ అరౌండ్ 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అది పాంబన్ రైల్వే బ్రిడ్జ్. సైడ్లో నడవడానికి దారుంది. నడుచుకుంటూ సరదాగా ముందుకు వెళ్ళచ్చు. ఇది రైళ్లు వెళ్ళే బ్రిడ్జ్. నేను కాస్త దగ్గరికి వచ్చాను. ఎంత బాగుందో చూడండి. ఈ బ్రిడ్జ్ని 1911లో నిర్మించడం మొదలుపెట్టారు. దీని నిర్మాణం 1914లో పూర్తయింది. 1915లో ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేశారు. నేనిప్పుడు నిలబడి ఉన్న ఈ రోడ్ బ్రిడ్జ్ని మాత్రం 1988లో నిర్మించారు. ఇక్కడికి ప్రతిరోజు చాలామంది టూరిస్టులు వస్తుంటారు. బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తుంటే సముద్రం వ్యూ అద్భుతంగా ఉంది. ఈ బ్రిడ్జ్ దూరం సుమారు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. నేను సగం దూరం వచ్చాను. నేను ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాను. ఇంతకు మించి నేను ముందుకు వెళ్ళలేను. ఇక్కడి నుంచి కూడా వ్యూ అద్భుతంగా ఉంది. ఇది బ్రిడ్జ్కి ఇవతలి వైపు. ఇక్కడ కూడా వ్యూ అద్భుతంగా ఉంది. మీరు రామేశ్వరం గనుక వచ్చినట్టయితే పాంబన్ బ్రిడ్జ్ని విజిట్ చేయడం మర్చిపోకండి. బస్ ఫ్రీక్వెన్సీ బాగానే ఉంది. బస్సులు అవి ఎక్కువగా వస్తుంటాయి. ఆటోస్ కూడా ఉన్నాయి. సో ఈజీగా ఇక్కడికి రావచ్చు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.